విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్ యువ నాయకులకు ప్రాధాన్యత కల్పించారు. అచ్యుతాపురం మండలం టీడీపీ నాయకులు రాజాన రమేష్ విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా పదవి బాధ్యతలు అప్పగించారు. యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, లాలం భాస్కర్రావు, తేదేప రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి డ్రీమ్స్ నాయుడు, రాజాన నానాజీ, టీడీపీ పూడిమడక సీనియర్ నేత మేరూరు బాపునాయుడు, తేదేప అభిమానులు, కార్యకర్తలు రాజాన రమేష్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజాన రమేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, మండలాల్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి కమిటీ సభ్యత్వ కార్యక్రమాలు ప్రజల్లోనికి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా విజయనగరం నియోజకవర్గం పరిశీలనలుగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా ఓటకు వచ్చిన దగ్గర నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ అంచెలంచెలుగా మరి 3 సార్లు ఎంపీటీసీ మెంబర్గా, 5 సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎంపీపీగా, రాష్ట్ర కార్యదర్శిగా ఇవాళ పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా ఈవేళ విజయనగరం నియోజకవర్గానికి పరిశీలనగా నియమించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి, అలాగే మరి ఎక్స్ఎమ్మెల్సీ చలపతిరావు గారికి, లాలంబాసు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నాం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా పార్టీ లైన్ తప్పకుండా ఇప్పటివరకు కన్స్ట్రక్షన్తో పనిచేసాం, మరి అందులో భాగంగానే ఒక సందర్భంలో కొన్ని అన్యాయాలు జరిగినప్పటికీ కూడా మళ్ళీ పార్టీ గుర్తించి బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు మరి నేను ఎంతో అంకితభావంతో పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రేపు రాబోయే రోజుల్లో మరి పార్టీకి పూర్వవైపును తేవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఒక లక్ష్యంతో, ఎందుకంటే మన కోసం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది జగన్మోహన్ రెడ్డి వల్ల, అప్పులు ఊపులో కూరుకుపోతుంది, మరి రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగులు చాలా ఎక్కువవుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఎన్నో కంపెనీలు వస్తాయి, అందువల్ల ఆయన ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం బాగుపడతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పార్టీ అప్పచెప్పిన బాధ్యతల్ని విజయనగరం మరి రాష్ట్ర కార్యదర్శిగా నాకున్న బాధ్యతతో పాటు విజయనగరం పరిశీలనగా మరి వెళ్ళి అక్కడ ఏవైతే మరి పార్టీ కోఆర్డినేటర్గా మరి అక్కడ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ నివేదికలు కూడా పార్టీకి ఎప్పటికప్పుడు అందజేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అంకితభావంతో పనిచేసిన రాబోయే రోజుల్లో మరి మన పిల్లల భవిష్యత్తు కోసం మరి కష్టపడి పనిచేయాలని చెప్పేసి కేడర్నంతరిని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మరి పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద పూర్తిగా దృష్టి పెట్టి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి పార్టీని బలోపేతం చేయడానికి ఆహ్వానించడం కృషి చేస్తున్నారు. ముందుగా ఆయన్ని అభినందిస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలను కానీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానం కూడా ప్రజలకు తెలియజేస్తూ మమ్మల్ని చాలా ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మా నియోజకవర్గంలో సీనియర్ నాయకులైన అనేకమైన పదవులు అనిపిస్తూ, మరి ఇవాళ రాజాన రమేష్ కుమార్ గారిని రాష్ట్ర కార్యదర్శిగాను విజయనగరం జిల్లాని విజయనగరం కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ చేసినందుకు చాలా అభినందిస్తూ, అదేవిధంగా రంగనాయకులు గారిని కూడా పెద్దాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసినందుకు అభినందిస్తూ, అదేవిధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామం తిరుగుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను ఎన్టీఆర్ ఆశయాలకి ఇచ్చిన కృషి చేస్తూ, మా ధ్యేయం ఒకటే, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం, అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, అదే పరిశ్రమలకు కానీ విద్యార్థులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ అన్ని విధాలుగా బాగోవాలంటే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఇటు ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా అదే దీక్షతో పనిచేస్తున్నాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ, మంచి కార్యకర్తలని నాయకులు గుర్తించి ఇలా ఇన్ఛార్జ్ చేసి పార్టీని బలోపేతం చేయడాన్ని ఆయన అభినందిస్తున్నాను.